అడమడి గదిలో దేవుడి పాదాల దగ్గర ఉండాల్సిన ఉంగరం ఏమైందిరా? ఏ నాయాల గారు తీస్తాడో ఎతకండి. ఇప్పుడు దాకా మన లోకిట్లో దొంగతనాలు జరగలా. ఇది ఖచ్చితంగా ఎవడో కొత్తవాడి పని అయి ఉంటది. ఏంటా వంకర చూపు, ఆడను చూసి పట్టాడుతారా? ఆడ ఎవడనుకున్నావురా? నాకు కుడిపోతాం, తప్పుడు పనులు చేయడు. మీరు ఆగండి అయ్యా, నా మీదే అనుమానం వచ్చాక నేనేంటో నేనే రుజువు చేసుకోవాలి. అగే ఇప్పుడు చూసుకోండి అయ్యా. ఏంట్రా అది సీపెట్టు సీపెట్టు. నా ప్రాణం పోయినా చూపించరండి. చూపించరా చూపించరా. ఏంట్రా ఏంట్రా నిన్నే ఏంట్రా అంటే ఎంత మంది ఉన్నారు ఎందుకురా? 10 సెట్లు కళ్ళు తాగి 20 కోళ్ళు నవిరాత్రులు మారేస్తారు ఎందుకురా? చూడండి చూడండిరా, ఒళ్ళు బాబాది తల నాదిరా. దేవుడు నన్ను దేవుళ్ళ కొలుస్తున్నాడు. విశ్వాసం అంటే అదిరా కుక్కల్లారా. ఎందుకురా అంటే బాధపడుతున్నా? నేనేం ఫీల్ అవ్వట్లేదయ్యా, కానీ ఒక్కదాని గురించే బాధగా ఉంది. దొంగన్నందుక కాదయ్యా, నేను మాత్రమే దేవుడిగా కొలుచుకునే మిమ్మల్ని నడిబజార్లో నిలబెట్టారు అందుకు. అయ్యా అయ్యా, దేవుడి గదిలో ఉంగరం పేటకం దొరికిందయ్యా. నానా, ఈరోజు నుంచి నేను దేవుణ్ణైతే నువ్వు పోసారి, నీ మాట నా మాట, అందరూ వినండి. ఈ రోజు నుంచి ఆడి మాటే నా మాట, అర్థమైందా? రోజు రోజుకి మాన సంబంధాలు చెడిపోతున్నాయి. ముద్దుగా బాబాయ్ అని పిలిచానే, ఆ మాత్రం ఫీలింగ్ కూడా లేదా నీకు? ఉంగరం తీసుకొచ్చి నా బ్యాగ్ లో పెడతావా? ఏనాటి ప్లాన్ ఇది? ఆవేశంలో నువ్వు ఎక్కడ దొరికిపోతావు? బయటికి పంపిస్తే కనీసం బతికైనా ఉంటావని ఈ పని చేశాను. ఆ మాత్రం మంచిదని ఉంది కాబట్టే ఉంగరం తీసుకెళ్లి పీట కింద పెట్టా, లేకపోతే నీ జోబులో పెట్టుండేవాడిని. అప్పుడు పడేది నీకు అసలే నత్తరు. అరే నాకు ఒక డౌట్, ఉంగరం బ్యాగ్ లో నేనే పెట్టానని నీకు ఎట్లా తెలుసురా? మనకి ఇక్కడ చాలా నెట్వర్క్ ఉందిరే బాబాయ్. అరే నిన్ననే కదా ఈ అమ్మాయి వచ్చింది, అప్పుడే ఎట్ట బుట్టలో వేసావురా? అసలు మీ ఇద్దరికి లింక్ ఏంది?